ఎక్కింది. అసలు గట్టం అప్పుడే మొదలైంది. ఆపు, అయినా నువ్వు ఫస్ట్ నైట్ కోసం అంత కకృతి పడ్డప్పుడే అర్థమైంది నీ క్యారెక్టర్ ఏంటనేది. ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం, తర్వాత సారీ చెప్పాడు. అయినా వైఫ్ అంటే మీ దృష్టిలో దానికేగా. నువ్వు ఇక్కడ పడుకుంటే నేను బయట పడుకుంటా. సరే బయట పడుకో. అబ్బో, ఏ ఎప్పుడు మనమే బయట పడుకోవాలా? ఒకసారి అలా పడుకోని తెలుస్తుంది. మ్యారేజ్ లైఫ్ అంటే అలా ఉంటుంది ఇలా ఉంటుంది అనుకుంటాం, అసలు ఏమీ లేదేంట్రా. అయినా అందరూ మీ ఆవిడలాగా ఉంటారేంటి? పెళ్ళికి అందరూ అలాగే ఉంటారు. ఇండియాలో ప్రతిరోజు పెళ్లి చేసిన వారికన్నా డైవర్స్ తీసుకున్న వాళ్ళు ఎక్కువ ఉంటారు తెలుసా? అలా అయితే ఇప్పటి వరకు మన అమ్మ నాకు కలిసినారంటే ఎన్ని విషయాల్లో సాక్రిఫైస్ చేసి ఉంటారు. అయినా నువ్వు అమ్మాయిని అలా అనకుండా ఉండాలి. ఆ తర్వాత ఏమైందిరా? ఏంటి అంటే ఈరోజు నీ బర్త్డే కదా, అందుకే. థ్యాంక్ యూ. ఇలాంటి చీప్ ట్రిక్స్ నా దగ్గర ప్లే చేయకు. పెళ్ళైన తర్వాత ఏ మగాడు ఏం చెప్పకూడదు నువ్వు అదే చెప్పు. నీకు సిగరెట్ అలవాటు ఉన్నా లేదని చెప్పు. ఆ అమ్మాయి అటు ఇటు ఉన్నా బాగుందని చెప్పు. ఇన్ని చెప్పినోడివి నువ్వు ఒరిజినల్ చెప్పొచ్చు కదరా బావా. వాళ్ళు మనల్ని అడగొచ్చు, అదే మనం అడిగే అనుకో ఆన్సర్ చెప్పడానికి 60 యుగాలు పడతాయి. అయినా బావా, మాకు తెలియకంటే నువ్వెప్పుడు ఒరిజినాలిటీ కోల్పోయి. సరే కానీ ఈ విషయం మీ నాన్నకు తెలుసా? వాళ్ళ అమ్మకు కూడా తెలుసు. ఏమన్నారు? రేపు మాట్లాడదాం అన్నారు. పలికిన ప్రతి పదములో ఏదో నిలిచిన కథగా అలజడి మది మనసుకు అది దూరం కనుక విసిరిన కను సైగలకిది తెలియని నిజమా జరిగిన విషయం తదుపరి మరవవే జానా ఏది సాగేది లేదని కదగా అలజడి మది మనసుకు అది దూరం కనుక. అమ్మా, నాకు ఇక్కడ ఏం నచ్చట్లేదమ్మా, నేను వచ్చేయాలనుకుంటున్నాను. నాన్న, నేను ఎంత ఇచ్చి చూద్దాం, తను అవ్వట్లేదు అన్న. కాలు పట్టుకోమంటావా? తనకంత పొగరేంటి? అయినా నాకు అది కరెక్ట్ కాదు నాన్న. పలికిన ప్రతి పదములో ఏదో నిలిచిన కథగా అలజడి మది మనసుకు అది దూరం కనుక ఇప్పుడు మీరిద్దరు ఏం డిసైడ్ అయ్యారు? విడిపోదాం అనుకుంటున్నాం. ఆలోచించి నిర్ణయం తీసుకున్నారా? మా ఇద్దరికి సెట్ కాలేదు. ఇలాగే 25 సంవత్సరాల క్రితం నేను మీ అమ్మ కూడా ఒకరినొకరు అర్థం చేసుకోలేక విడిపోయాం. ఆ తర్వాత ఒకరినొకరు కలుసుకోవాలనుకున్న కోపదేశాల వల్ల కలవలేకపోయాం. ఎన్నోసార్లు ఆ విడిపోయిన విషయాన్ని తలుచుకొని
చాలా బాధపడేవాడిని. నేనే కాదు మీ అమ్మ కూడా. మేం విడిపోయినా అప్పుడప్పుడు మీ అమ్మని దూరం నుంచి చూసేవాడిని. కొన్ని రోజుల తర్వాత మీ అమ్మ కనిపించడం మానేసింది. నా మీద కోపంతో అనుకున్నాను, నీ మీద ప్రేమతో బెంగపడి ఇంకెప్పటికీ కలవలేమనే బాధతో చనిపోయింది. ఈ జనరేషన్కి పెళ్ళంటే ఆడుకునే ఆట అయిపోయింది. ఒక అమ్మాయి మిమ్మల్ని నమ్మి వచ్చినప్పుడు ఎంత బాగా చూసుకోవాలో మీ అబ్బాయిలకి తెలియదురా. ఆ నమ్మిన వాడిని జీవితాంతం వదులుకోకుండా ఎలా ఉండాలో మీ అమ్మాయిలకి తెలీదు. ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్న వాళ్ళు కూడా సంతోషంగా ఉన్నారు. నీకు ఇష్టం అని చెప్పిన తర్వాతే కదమ్మా పెళ్లి చేసుకున్నది. ఇదంతా మీరు మారాలనో కలిసి బ్రతకాలనో చెప్పట్లేదు. ఏదైనా బ్రతుకున్నంత వరకే. రే, నేను చెప్పేది ఒకటేరా. నేను మీ అమ్మకి దూరం అయ్యాను, నువ్వు నా కోడలు దూరం కాకరా. ఇప్పుడు మీ ఇద్దరి మధ్య ఉన్న దూరం చాలా చిన్నది, దాన్ని ఇంకా దూరం చేయకండి. ఎప్పటికీ కలవలేరు, తర్వాత మీ ఇష్టం. అది మనసుకు అది దూరం కనుక.